సంబంధించి ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినారు, వాళ్ళు ఏం సీట్లు వస్తే ఎక్కడ చర్చలు లేదు, వాస్తవాలు మాట్లాడుకుందాం ఇవాళ మనం వదిలేసి. అందరు రాజకీయాలు ఉన్నాం, మీరు మేడం అనేక విశ్లేషణలు చేస్తున్నారు, చూస్తున్నారు మీడియాలో. ఇవాళ అసలు చర్చ టీఆర్ఎస్ సీట్లు గెలుస్తుందనే చర్చ ఎక్కడైనా జరుగుతుందండి? ఏదో ఒకటి జరిగితే ఆ మెదక్లో జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానంగానే చెప్తున్నారు తప్ప ఏ మీడియా సంస్థలు చెప్తలేవు, ఏ సర్వే సంస్థలు చెప్తావు, ఏ ప్రజలు చెప్పడం లేదు. అది టీఆర్ఎస్ చరిత్ర ముగిసిన చరిత్ర, అది ముగిసిన అధ్యాయం. అది ఎంత తొందరగా వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు చేస్తే వాళ్ళు 12 సీట్లు వస్తాయి. ఇవాళ మేము ఘంటాపథంగా చెప్తున్నాం, ఇవాళ 10 సీట్లు. ఇప్పుడు జనంలో మీరు జనంలో ఉన్నాము, జనం ఎక్కడేసినారు ఓట్లు అనేటువంటిది ఇవాళ మోదీకి ఉండేటువంటి విస్తారమైనటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో, ఇలా దేశం మొత్తం ఉంది, తెలంగాణలో మరింత ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి మాకు 10 ప్లస్ మేము గెలుస్తామనేటువంటిది అందరు చెప్తున్నటువంటి, మా శత్రువులతో సహా చెప్తున్నాం. నేను సర్వే చేసిన చాలా మంది మిత్రులు టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ మిత్రులతో నాకు ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సంబంధాలు మాట్లాడినప్పుడు, ఈసారి ఓట్లు బీజేపీకి పడ్డవి, ముసలమ్మతో సహా పడ్డవి, మోదీ ఎక్కడున్నాడు, ఈ సిస్టమ్లో లేడు, కనపడతలేడు, నాకు ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు అడిగినటువంటి పరిస్థితి ఉంటే మోడీ ఉండడమ్మా అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా ఇవాళ మేము డబుల్ డిజిట్ స్థానాలను మేము గెలుచుకుంటాం. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్స్ కాకుండా మొత్తం ముఖ చిత్రం అంతా మీరు నరేంద్ర మోదీనే చూపించున్నారు, కాబట్టి నరేంద్ర మోదీకి ఓటేయాలనుకుంటున్నారు ప్రజలు తప్ప ఎంపీ క్యాండిడేట్స్ ఎవరు కూడా తెలియడం లేదు. అట్లేం లేదు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, ఆశా మేడం, మొట్టమొదట 9 స్థానాలను అన్ని పార్టీల కంటే, కాంగ్రెస్ కంటే, బీఆర్ఎస్ కంటే కూడా మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఎవరికి ఇవ్వాలని అర్థం కానేటువంటి పరిస్థితులు, ఖమ్మం, నల్గొండ, ఖమ్మం ఆ ప్రాంతంలో, మనకు వరంగల్ ప్రాంతంలో పెండింగ్ పెట్టి ఊగిసలాడిండ్రు. మేము మా బలమైన క్యాండిడేట్స్ ఇవాళ మీరు ఏ మాట కామాట చెప్తే బీజేపీ పోటీ చేసినటువంటి 9 నుంచి 10 మంది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ లో లేరు ఆ విషయానికి వస్తే, టీఆర్ఎస్ లో లేరు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వాళ్ళు కూడా, ఓడిపోయిన మీ అభ్యర్థులంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా, నే ఉండొచ్చు అది మరి మీ మిమ్మల్ని నిజమే మీ మీద నమ్మకం లేకపోయారు ఎవరు క్యాండిడేట్ సార్? మీరు కాంగ్రెస్ వాళ్ళని గతంలో అంతం చేసి మీరు జాయిన్ చేసుకున్నారు, ఎవరు మీకు సుఖేందర్ రెడ్డి, మేమేం చేయలేదు, మాకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ, రాజకీయాలకు అవినీతి పద్ధతి లోపల చేసింది టీఆర్ఎస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి, మేము చేయలేదు. మీరు మీతో నాకు ప్రత్యక్షంగా చర్చ ఏర్పడలే, 14 రాష్ట్రాలు కదా మనం ప్రభుత్వాన్ని కులగొట్టి ప్రభుత్వాలు ఏర్పడలేదు. మీరు ఒక్క నిమిషం ఒక్క సీటు పుచ్చేరిలో ఒక్క సీటు వస్తే ప్రభుత్వాన్ని కూల్చేసారు. వినండి, గోవా పరిస్థితి ఏంటి, మధ్యప్రదేశ్ ఏంటి, కర్ణాటక ఏంటి, అది ఊగదంపుడు, అది ఊగదంపుడు కాదు, వినండి, మేము సమాధానం చెప్తా దానికి. మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ కలిసి చేసిందండి పోటీ, మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరంటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు విడదీసి చేసినటువంటి పరిస్థితి అది, తప్ప ఎక్కడైతే దానికి వెళ్ళి షిండే బయటకు వచ్చిండు, అది వేరే సంగతి. మధ్యప్రదేశ్ లో రాజీనామా చేసిండు, రాజీనామా చేసిన నేను తప్పట్లేదు, అది కాదు చేసింది మీరు. రాజకీయాలలో విలువలకు పునాది పాత్ర పెట్టింది కేసీఆర్ గారి దేశం మొత్తం మీద. శ్రీనివాస యాదవ్ విలువలంటే తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రులను చేసిండ్రు, విలువలు మీకు. అరే వాళ్ళు గెలిచిండ్రు వచ్చిందండి, దానికి ఏముంది? అరే మధ్యప్రదేశ్, నేను మధ్యప్రదేశ్ గారు, మీరు పెద్ద మనిషి, నేను ఒక మాట మాట్లాడుతున్నా, కావచ్చు కావచ్చు, విలువలకు వినండి, విలువల గురించి మాట్లాడితే నిజంగా నేను ఒప్పుకుంటా, ఈ దేశంలో 2 నుంచి 308కి ఎగబాకిన బీజేపీ మీద అద్వానీ వాజ్పేయి గారి ద్వయం ఉన్నప్పుడు అందరూ ఒప్పుకున్నారు, కానీ ఎప్పుడైతే అది మోడీ అమిత్ షా, వినండి వినండి ఒక మాట వినండి, మోడీ అమిత్ షా గారి దగ్గర ప్రధాన ప్రాథమిక మధ్యప్రదేశ్ పార్టీనే, మధ్యప్రదేశ్ లో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మా పార్టీ టికెట్ మీద గెలిచిండ్రు, అది మీకు తెలియకపోతే ఏంటి, పూల కొట్టినారని మాట్లాడతారు, ఎట్లా కూడా ఉండండి, పూల కొట్టింది ఏం జరిగింది పరిస్థితి, వచ్చింది అవును, ప్రభుత్వాన్ని కూలగొచ్చిండ్రు, ఎట్లా కూలొచ్చింది, చట్ట ప్రకారం జరుగుతుంది, చట్ట ప్రకారంగా జరుగుతాయండి, కొన్ని ఎట్లా జరిగింది అనేది ప్రజలు చూస్తున్నారు, ఏ పార్టీ ఎందుకు వచ్చారు కూడా ప్రజలకు తెలుసు కదా. ఓకే,
కాబట్టి నేను చెప్పదలసింది ఒకటే మేడం, ఇవాళ బ్రహ్మాండంగా 10 సీట్లకు పైగా బీజేపీ గెలవబోతుంది. నేను మళ్ళీ మీదకు లైవ్ లోకి వస్తాను, నేను రిజల్ట్స్ నాడు లైవ్ లో వస్తా, మాట్లాడదాం ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి దాని గురించి. సో అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళు మీరు ఏదైతే అంటున్నారో, అసలు అసెంబ్లీ రిజల్ట్స్ చూసినప్పుడు ఈ క్యాండిడేట్స్ ఓడిపోయారా అని చెప్పి మేమే ఆశ్చర్యం కలిగినటువంటి.